పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులు అప్పటికప్పుడు జరిగినవి కాదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలోని ఉండవల్లిలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పక్కా ప్రణాళిక ప్రకారమే ఉదంతువులకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాది జగన్తో పోరాడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అణగదొక్కడానికే సంకల్పించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా పోరాడడానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈరోజు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకెళ్లి మరోసారి తన నిరసన తెలపనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఇతర కమిషనర్లను కలవనున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర పరిణామాలన్నింటినీ ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలను ప్రశ్నించనున్నారు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను సైతం పెంచాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కోడెల తనపై దాడికి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, బాసు లింగారెడ్డి, రాజనారాయణ కుట్ర పన్నారని ఆరోపించారు. తన రాక సందర్భంగా అల్లరి మూకలను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీ అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. కనీస భద్రత కూడా లేకుండా పోలింగ్ నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోడెలు డిమాండ్ చేశారు. ఇంత దారుణం జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇనిమెట్లలోని 106 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని కోడెల డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని, మోదీ చెప్పినట్లే ఈసీ చేస్తుందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ ఎన్నికల పనితీరుపై తాను ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నికల సంఘంపై తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేరుగా నాగార్జున్ను అరెస్టు చేయాలని టీడీపీ నేత నక్కా ఆనంద్బాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీ కార్యాలయం ముందు కార్యకర్తలతో ఆనంద్బాబు ధర్నాకు దిగారు. ఎన్నికల బూతులపై దాడికి పాల్పడిన వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న ఓటర్లపై కేసులు పెట్టడాన్ని ఆనంద్బాబు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనకేదో గందరగోళం జరుగుతుందని భ్రమపడుతున్నారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఓవైపు తానే గెలుస్తానని చెప్పుకుంటూ మరోవైపు ఎవరో ఏదో చేశారంటూ కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. పరిశీలనగా గమనిస్తే చంద్రబాబు తాను మునిగిపోతున్నానని, తనకు తానే చెప్పుకుంటున్నాడని అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు వెస్ట్లోని 244 బూత్, నర్సరావుపేటలోని 94 బూత్లకు రీపోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. గుంటూరు కలెక్టర్ చేసిన సిఫార్సుల మేరకు రీపోలింగ్ కు ప్రతిపాదనలు పంపామన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయి, ఎన్నికలు జరపడంలో అధికారులు విఫలమయ్యారని కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. కడప జిల్లా వాసులు టీడీపీ వైపే ఉన్నారని తెలిపారు. ఇక్కడ మెజార్టీ స్థానాలను టీడీపీ దక్కించుకుంటుందని అన్నారు. గ్రామాభివృద్ధి జరిగిందంటే పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ తోనే సాధ్యమైందని శ్రీనివాసులు చెప్పారు. మహబూబ్నగర్ పార్లమెంటు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నేత డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఓటును వినియోగించుకున్న వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే బాగుంటేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ చెప్పారు. 4 కోట్ల మంది ఉన్న ఏపీలో ఎన్నికలు నిర్వహించడం చిన్న సంగతి కాదని అన్నారు. ధన రాజకీయాలు ఎన్నికలను ప్రభావితం చేశాయని అన్నారు. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ కనుమరుగు అవుతుందని జీవీఎల్ జోసెఫ్ చెప్పారు. ఏపీలో బీజేపీ బలోపేతం చేసే దిశగా బీజేపీ నేతలు వర్గాలు పనిచేస్తున్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈవీఎంలు సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్నాయి. వీటిని నిర్దేశించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. వీటిని భద్రపరచడానికి 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోయినా ఎంతో సహనంతో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నందుకు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు సైతం తమ ఓటు హక్కును ఆలస్యమైనా వినియోగించుకున్నారని శ్రీనివాస్ అభినందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వరకు ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు చేరుకోవడానికి ఆలస్యం పట్టింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భద్రత మధ్య తరలించారు. జిల్లాల నుంచి వస్తున్న ఈవీఎంలు అధికారులు భద్రపరిచారు. May 23 ఓట్ల లెక్కింపు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపాలెం గ్రామంలో మహిళలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీకి ఓటేయలేదని అక్కస్తో పోలీసులతో లాఠీచార్జ్ చేయించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీని అంతటికీ కారణం స్థానిక టీడీపీ అభ్యర్థేనని కొత్తపాలెం మహిళలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచారు. ఎచ్చర్లలోని శివాజీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. జిల్లాలో ఉన్న అన్ని ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయన్నారు కలెక్టర్. తెలంగాణలో త్వరలోనే జిల్లా మండల ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి May 14 వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణకు గత కొన్ని రోజులుగా ఈసీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు జాబితాను సిద్ధం చేసింది. రాజధాని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 535 జెడ్పీటీసీ 5857 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఇప్పటికే ప్రకటించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి ECI కూడా అసముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. దీనిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటూ తేదీలను ECI ప్రతిపాదించింది. తెలంగాణలో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ఖమ్మంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేశాయని నామా అన్నారు. తనను గెలిపించేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రాబోయే చారిత్రాత్మక తీర్పు దేశానికి నిదర్శనమని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఎన్నికల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, దానిలో భాగంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయలేదని రేణుకా చౌదరి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో పాటు ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం జరిగింది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ అధినేత దేవగౌడ కుటుంబానికి సంబంధించిన దేవాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. పూజారి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారని సమాచారం. కర్ణాటకలోని హర్దనహల్లి గ్రామంలో HD దేవగౌడ కుటుంబం నిర్మించిన ఈశ్వరాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారని పూజారి భార్య తెలిపారు. ఐటీ అధికారులు ఆలయంతో పాటు గర్భాలయంలో కూడా సోదాలు చేశారని ఆమె చెప్పారు. ఆలయంలో ఐటీ అధికారులను సీఎం కుమారస్వామి ఖండించారు. హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీకి చెందిన ఐటీ శాఖ అధికారులు శివాలయంలో తనిఖీలు చేశారని అన్నారు. అయినా ఏమీ దొరకలేదని కుమారస్వామి చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి తన 15 స్నేహితుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీ, మెహిల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు మోడీకి స్నేహితులని, వీరంతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దేశం విడిచి పారిపోయారన్నారు. గత 5 మోడీ తన 15 స్నేహితుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ధనవంతులు రుణాలు ఎగ్గొట్టినా జైల్లో వేయట్లేదని, కానీ రైతులను మాత్రం జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ రైతుకు జైలు శిక్ష పడదని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. రఫేల్ వివాదంపై ఇటీవల కోర్టు తీర్పునకు రాహుల్ తన సొంత ఆరోపణలను చేశారని ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ మేరకు కోర్టులో కూడా వాదనలు వినిపించారు. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం లేఖి అభ్యర్థనపై April 15 విచారణ జరుపుతామని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపాజిల్ అవార్డును ఈ ఏడాది భారత ప్రధాని మోదీకి ఇవ్వనున్నట్టు రష్యా రాయభార కార్యాలయం వెల్లడించింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపాజిల్ రష్యా దేశ అత్యున్నత పురస్కారం. 2 మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో అసాధారణ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందిస్తున్నట్లు రష్యా ఎంబీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్లపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఎన్నికల బాండ్లతో దాతలు విరారాలను ఈసీకి వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాతల నుంచి పొందిన విరారాల వివరాలను, వారి బ్యాంకు ఖాతాల వివరాలను మే 30లోగా సీల్డ్ కవర్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని రాజకీయ పార్టీలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో సమర్పించే నివేదికలో ఎవరు ఎంత నిధులిచ్చారనే పూర్తి వివరాలను పొందుపరచాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై త్వరలోనే సమగ్ర విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమిళనాడులో ఆదాయ పన్ను శాఖ సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా అక్రమ నగదు ఉందన్న సమాచారంతోనే సోదాలు చేపట్టినట్లు ఓ ఐటీ అధికారి వెల్లడించారు. పిఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన నగదు భారీ మొత్తంలో ఉన్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టి చెన్నైతో పాటు నమక్కల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు హాజరైన ఈ భేటీకి హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ నేతృత్వం వహించారు. ఏపీ నుంచి ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్, కరికాల వల్వంతో పాటు దమయంతి, ఆరోగ్యరాజ్, ప్రేమ్ చంద్రారెడ్డి హాజరు కాగా తెలంగాణ నుంచి రామకృష్ణారావు, వేదాంతం గిరి హాజరయ్యారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ అమలుపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైన ఈ భేటీలో చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షా చేసిన ప్రకటనపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. ఎన్ఆర్సీ అమలు చేయడం ద్వారా హిందువులు, బుద్ధులు, సిక్కు మతాల వారిని కాకుండా భారత్లోకి అక్రమంగా చొరబడ్డ మిగతా మతస్థులను దేశం నుంచి పంపిస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని ఆమె ఖండించారు. భారతదేశం అనుసరిస్తున్న సెక్యులర్ విధానానికి విరుద్ధంగా అమిత్ షా నిర్ణయం ఉందని ఆమె విమర్శించారు.